చరిత్ర అనేది రక్తశిరాతో రాయబడిందనే నమ్మకంతోనే చాలా సమయాల్లో వీరులు ఉద్భవిస్తుంటారు. అలా ఉండేటప్పుడు అది అబద్ధాలతో జోడింపబడిన కట్టుకథైనా, కూలి పని చేసుకునే కార్మికులు వారి జీవిత విధానాలు దాటి విద్యా విజ్ఞానం లేకుండా ఉంటే అది తప్పు కాదా? మనం చదివినది, అర్థం చేసుకున్నది కేవలం అంతేనంటే, వేడుక జరుపుకోని విజయ పోరాటాల్లో చివరి వరకు పోరాడిన వాళ్ళు ఎంత దూరంలో ఉండి ఉంటారు. ఇది చాటుగానే బతికిపోయిన వారి రాయబడని చరిత్ర కాదు, ఇదే మన జీవిత గాథ. నాకున్న ఒకే ఒక వారసుడు బయటికి వెళ్ళిపోయాడు. నా పుట్టినరోజుకి రావడం వాడే దయ. నువ్వు ఏదో ఒక లోపం చెప్పొద్దురా. నీలా కాకపోయినా ఎంబీఏ చదివి వాడికి నచ్చిన పని కదా వాడు చేసుకుంటున్నాడు. అవును, గొప్ప నచ్చిన విషయం. నువ్వు నీ ఇష్ట ప్రకారం నీ కొడుకుని డాక్టర్ చేసావా, వాడిష్టానికి వదిలేసావా? ఇలాగ మీరు అడిగితే వాళ్ళ వాళ్ళ జీవితమే వాళ్ళు చూసుకుంటున్నారు కదా. నీ మనసులో మాటే ఇంకా బయట పెట్టలేదురా. ఏది ఏమైనా ఈ సంపదకి నేనంటే ప్రాణం కదా. నీకసలు హృదయం ఉందిరా. ఎన్ని రోజులైందిరా అందరం ఇలా కలుసుకొని ఇల్లు వాకిల్లి అని కమిట్మెంట్ వచ్చిన తర్వాత వయసు అయిపోయిందని అర్థమవుతా ఉంది. ఓ, యవ్వనంలో ఉన్నప్పుడు బాగా రెచ్చిపోయావు కదా, మందు మగువ అవన్నీ గుర్తు చేయదురా వకీలో. పెళ్లికి ఎదిగిన పిల్లలున్నారా నాకు. మనం అందరం చేసిన అయోగ్య పనులు గుర్తుకు వస్తుంటే. అవునవును. ఏంటి అవునవును? నాకు ఇంకా వయసు అవ్వలేదురా, నాకు యవ్వనం ఇంకా ఉందిరా. ఉంది ఉంది. అంత వయసు ఏమైందిరా నాకు. సార్, ఈయన రాజమండ్రిలోని ఒక స్టేషన్లో ఎస్ఐ సురేష్. ఈయనకేదో డౌట్ ఉందంట సార్. కొద్ది రోజులుగా లూయీ ఫ్యామిలీ ఉన్న స్థలంలో బయట ఊరు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, అది ఎవరో తెలియలేదు. సందేహాలు వచ్చి అక్కంపక్కం ఉన్న వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. ఇమీడియట్ గా మనం ఏదో ఒకటి చేయాలి సార్. ఏదైతే అయింది సురేష్, మీరిద్దరు పీసీల్ని స్టేషన్లో వేయండి. ఓకే సార్. తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే చెప్పడం మర్చిపోకండి. ఎంత కోపపడిన గాడిదైతే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదంటదా? అసలు నా దగ్గర ఏం లేదు, తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా? లైఫ్ లో ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.